ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎప్పటికీ మందులేసుకుంటూనే అట్లా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటూ ఉంటారు. కానీ జీవనశైలి సరిగా లేక షుగర్ వ్యాధి వచ్చినప్పుడు జీవనశైలిని మార్చగలిగితే షుగర్ వ్యాధికి దీనికి మించిన మందు లేదు. మరి అందరం మనం చెప్పేటట్టు పూర్తిగా జీవనశైలిని మార్చుకోలేరు, కొంత కొంతే మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిరుచులు, కొన్ని ఆహార నియమాలు, వాళ్ళ నియమం, కొన్ని మానసిక ఒత్తిళ్ళు ఇట్లాంటి వాటిని వాళ్ళు అధిగమించలేక, ఫాలో అవ్వలేక మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి షుగర్ వ్యాధిని మందులు వేసుకోకుండా కూడా తగ్గించుకోవచ్చు. షుగర్ వ్యాధి లేని వారు వారసత్వంగా వచ్చే షుగర్ని కూడా రాకుండా చేసుకోవటానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఉన్నది అనేది సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. 2021 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం సుమారుగా ఇందులో ఒక 40 మీద పరిశోధన చేశారు డయాబెటీస్ గురించి. ఏమిటంటే మనకి ఈ సీజన్లో దొరికే పచ్చి పనసకాయలు ఉంటాయి. పండు అయ్యాక మనం మే నెల, ఏప్రిల్ నెల తొనలో తింటుంటాం కదా, అవి ఈ సైజు చిన్న కాయలుగా ఉన్నప్పుడు ఆ పనసకాయల పైన గ్రీన్గా ఉండే తొక్క చెక్కేసి లోపలుండే తెల్లగా ఉండే ఖండ పీచు పీచులు ఏవైతే ఉంటాయో వాటిని పనస పొట్టుగాను, పనస ముక్కలు కోసేసి బిర్యానీల్లో కూరలకి అమ్ముతుంటారు మార్కెట్లో, మనం కూడా వాడుతుంటాం. కానీ ఆ పచ్చి పనసకాయల పొట్టుని తీసుకెళ్ళి ఎండబెట్టి పొడి చేసి ఈ పనస పొడిని గనక రోజు కొన్ని గ్రాముల చొప్పున వాడుతూ ఉంటే ఇది అద్భుతంగా పనికొస్తున్నదని నిరూపించారన్నమాట. ఈ పనస పొడి షుగర్ వ్యాధిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నది. ఇది ఎలా చేశారు, ఎలా వాడుకోవాలి, ఈ విషయాలు కనుక మీరు వింటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సీజన్లో మీకు పనస కాయలు దొరుకుతుంటాయి మార్కెట్లో కూడా, ఇప్పుడు పనస పొడి అందుబాటులోకి వచ్చింది. మీరు కూడా ఇంకటి పచ్చి పనసకాయలు మీకు కనుక అందుబాటులో ఎక్కడైనా ఉంటే కూడా ఇట్లాంటి వాటిని ఆ పొట్టు తీసేసి ఎండ పెట్టేసి పొడి చేసి బిజినెస్ లాగా మీరు పెట్టుకుని ఆన్లైన్లో అమ్ముతున్నా విపరీతమైన సేల్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటిది కూడా మీరు ఏదన్నా స్టార్ట్ చేయగలిగినా చాలా మంచిది. మరి అట్లాంటి పనసకాయల్ని పొడి చేసి వాడినప్పుడు ఏమేమి ఉన్నాయి ఇందులో డయాబెటీస్ తగ్గించడానికంటే, ఇందులో ప్రోయాంతోసైనిన్సు, వోలటైల్ యాసిడ్స్, స్టిరాల్స్, ఈ 3 కెమికల్ కాంపౌండ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ పనస పొడి బ్లడ్లోకి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గిస్తున్నదట. అంటే మన తిన్న ఆహారాలన్నీ పొట్టలో అరుగుతాయి, అరిగాక మన ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలన్నీ చక్కెరగా మారతాయి. ఈ చక్కెర పొట్టాపు రేగుల నుంచి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ ఎక్కువ కాకుండా ప్రేగుల నుంచి కాస్త దిగువకు పోయేటట్టు చేసేస్తుందట. కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ ఇందులో బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్నాయి అని అంటున్నారు ఇక్కడ. దీనితో పాటు ఈ పనస అంటేనే హై ఫైబర్ ఉంటుంది, పైగా పొట్టంతా పీచు కదండి. ఇప్పుడు పనసకాయ గురించి ఒక సామెత మీకు వినాలి. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు మణిరత్నాలు అని ఇట్లాంటివి మనం విన్నాం. అంటే పనసతోనలు తల్లి పీచు పీచట, మరి ఆ పీచు అంతా చూస్తే చాలా ఎక్కువ. అందుకని 100 పనస పొడి తీసుకుంటే 18 ఫైబర్ ఉంటుందన్నమాట. ఈ పనస పొడిని కనుక మనం తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న ఫైబర్ లోపలికి వెళ్ళి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తున్నది. అందుకని రక్తంలో షుగర్ తిన్న రక్తం లోపలికి చేరకుండా ఇక్కడే బ్రేక్ డౌన్ చేసేస్తున్నది, రక్తంలో చక్కెరని లాగేస్తున్నది. కాబట్టి ఈ ఫైబర్ మరియు ఇందాక చెప్పిన ప్రోయాంతోసైనిన్స్, స్టిరాల్స్, వాలటైల్ యాసిడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అంటే ఈ 2 రకాలుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెరగకుండా చేస్తున్నాయి. ఇక 3 తీసుకుంటే ఇందులో ఉండే ప్రోయాంతోసైనిన్స్ ఇంకొక స్పెషల్ ఫలితాలని కలిగిస్తున్నాయి. ఈ ప్రోయాంతోసైనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ మన రక్తములో చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసేది ప్యాంక్రియాస్ గ్రంథి. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలను ఉంటాయి. ఈ బీటా కణాలే ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ బీటా కణాలు డ్యామేజ్ అవ్వకుండా, అవి డ్యామేజ్ అయినాయి అనుకోండి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అందుకని మంచి క్వాలిటీ ఇన్సులిన్ రావాలి, ఇన్సులిన్ మోతాదు కూడా బాగుండాలి. ఇవి బాగుండాలంటే సెల్స్ బాగుండాలి. అందుకని బీటా సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని ఈ రకంగా ఇచ్చారు. ఇంకొకటి ఏమిటంటే
ఒబిసిటీ వల్ల కొంతమందిలో, ఇప్పుడు ఈ రోజులో 100కి 70-80 మందిలో కనపడుతున్నది ఒబిసిటీ. ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ కాలం స్టోర్ అయ్యేసరికి, ఇప్పుడు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ చేస్తే రంగు మారుతుంది. అట్లాగే కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునేసరికి, ఎక్కువ రోజులు ఉండేసరికి అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్ వెళ్ళి మెల్లగా మన కణాలపైన ఉండే తలుపులు, రిసెప్టార్స్ని పాడు చేస్తుంటాయి. ఈ పనసు పొడిలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ని, కణం చుట్టూరు ఉండే తలుపుల్ని పాడు చేయకుండా వాటిని రక్షిస్తున్నది. అందుకని మెయిన్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేది ఆ కణాల తలుపులు సరిగా తెరుచుకోకపోవడం, సరిగా పనిచేయకపోవటం వల్ల. దీన్ని నియంత్రించడానికి ఇందులో ఉండే కెమికల్స్ పనస పొడి బాగా ఉపయోగిస్తున్నది అని చెప్పడం జరిగిందనమాట. అంటే దీని ద్వారా టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు లేని వారికి రాకుండా ఉండాలంటే కూడా ఇది బాగా పనికొస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, ఇన్సులిన్ నిరోధకత. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి పనస పొడి బాగా ఉపయోగపడుతున్నదని తెలియజేశారు. అందుకని షుగర్ లేని వారికి రాకుండా చేయటానికి ఇది ఉపయోగపడుతుంది, వచ్చిన వారు తగ్గించుకోవడానికి పనస పొడి ఉపయోగపడుతుంది అన్నమాట. రెండు రకాలుగాను ఉపయోగపడుతున్నదని ఈ రీజన్స్ అన్నీ వాడు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు 40 మంది మీద పరిశోధన చేసినప్పుడు. ఈ పనస పొడిని మనం ఎలా వాడుకోవచ్చు? రోజుకు 50 గ్రాములు వాడుకున్నా 2 పూట్ల కలిపి నష్టమే ఉండదండి ఇది పొడి. ఇది మీరు పుల్కా తినమంటా, నేను డయాబెటీస్ తగ్గాలంటే రైసు, మిలెట్స్ అన్నాలు ఇట్లాంటి వైట్ రైస్ ఇవన్నీ ఆపేసి ఒక పుల్కా 2 పుల్కాలు పెట్టుకోండి, లేదా మల్టీగ్రెయిన్ పుల్కాలు, లేకపోతే జొన్న రొట్టె రాగి రొట్టె తింటారు, అందులో ఆ పిండిలో ఈ పనస పొడిని కూడా కలిపేసుకోండి. అంత సగం పిండి సగం పొడి కలుపుకుంటే వెళ్ళిపోతుంది లోపలికి. అట్లాగే ఈ పనస పొడిని మీరు కూరల్లో చల్లుకోండి, ఎక్కువగా వండేటప్పుడు ఏ కూరలో అయినా అంత వేస్తే అది గొజ్జులాగా గ్రేవీలాగా రావడానికి. ఆల్రెడీ పనస పొట్టే స్పెషల్ కూరల్లాగా వండుకుంటారు కదా. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో మంచి ఫుడ్ పెట్టినట్టు రిచ్ ఫుడ్ పెట్టాలంటే పనస పొట్టు స్పెషల్గా ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, వైజాగ్ అట్లాంటి చోట్ల నుంచి తెప్పించి పెట్టిస్తుంటారు ఎక్కువ, అది ఫేమస్ ఆ ఏరియాల్లో కాబట్టి. అలాంటిది రోజు చేసుకుంటే అక్కడ కూరలు భలే బాగుంటాయి, అట్లా వాడండి. లేదా కొంతమంది వేడి నీళ్ళల్లో కాస్త ఈ పనస పొడి వేసేసుకుని కలుపుకొని గట్టగట్ట తాగేసేస్తారు ఒకసారి. ఇట్లా ఎట్లయినా వాడుకోవచ్చు. 2 పూట్ల వాడుకుంటే న్యాచురల్ మెడిసిన్ లాగా ఈ పనస పొడి ఈ షుగర్ వ్యాధిని కాస్త మందులు వేసినట్టుగా తగ్గించడానికి, లేని వారికి రాకుండా చేయడానికి చక్కగా పనికొస్తున్నది అని సైంటిఫిక్గా నిరూపితమైంది కాబట్టి ఈ సీజన్లో దొరుకుతున్న దాన్ని మనం కూడా ఎక్కడైనా పన చెట్లు కాయలుంటే కట్ చేసి ఆ ముక్కలన్నింటినీ చిన్న చిన్నగా చేసి ఎండపెట్టేసి మెత్తగా మిక్సేసి పొడి చేసి పెట్టుకుని మీరైనా వాడుకోవచ్చు. మరి మార్కెట్లో దొరికేదైనా కొని వాడుకుంటే ఇలాంటి ఫలితాలు అందరం పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.